నరసరావుపేట పట్టణ 2 సీఐగా హైమారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా ఆయనను నరసరావుపేట 2వ పట్టణం సీఐగా నియమిస్తూ సౌత్ సెంట్రల్ జోన్ గుంటూరు రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రేంజ్లోని 13 మంది సీఐలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం ఆయనను పలువురు స్వాగతం పలికారు. నమస్కారం అండి, నా పేరు హైమారావు. నర్సరావుపేట 2 టౌను ఈరోజు ఛార్జి తీసుకున్నాను. ముఖ్యంగా నా తరపు నుంచి తెలియజేసేది ఏంటంటే, టౌన్లో జరిగే విషయాల మీద కానీ తర్వాత జనరల్గా పోలీస్ చేసే వర్క్ కానీ ఏంటంటే బేసిక్ పోలీసింగ్. బేసిక్ పోలీసింగ్ అంటే పెట్రోలింగ్, బీట్ సిస్టమ్, విజిబుల్ పోలీసింగ్ మరియు లాండ్ ఆర్డర్. లాండ్ ఆర్డర్ అంటే మెయిన్గా రౌడీజం చేసేటువంటి మూకలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయటం, తర్వాత ఈ గంజాయి దొంగతనాలు, తర్వాత ఈవ్ టీజింగు, ఇలాంటి ఏదైనా సరే జరిగినా మా దృష్టికి వచ్చినా దాని మీద చట్టపరంగా కఠినంగా దాన్ని మేము అమలుపరుస్తాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి మేము నిశలు ఈ విషయం మీద ఫోకస్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.